నమస్తే నమస్తే మీ పేరు శ్రీహరి నా పేరు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు సంక్షేమ పథకాలు చాలా వచ్చాయి సో అందులో మీకు అన్ని కరెక్ట్ అనిపించాయా అన్ని కరెక్టే కదా ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు ప్రతి దళితునికి ప్రతి కుల వర్గానికి అందరికీ అందిన అందుబాటులో ఉన్నాయి కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు అందరికీ అంటే ఆయన పరిపాలన బాగుందా బాగాలేదా చాలా బాగుంది ఏ రకంగా బాగుంది ఎందులో బాగుంది ఎందులో అంటే ఇప్పుడు మీకు ఎన్ని ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే ప్రతీ కులాసునికి ప్రతీ పథకం అందుబాటులోకి తెచ్చిండు ఆయన అంతకుముందు ప్రభుత్వం కూడా ఏర్పడిన ఇంకే తెలంగాణ డివైడెడ్ రెండు రాష్ట్రాలు డివైడ్ అయిన తర్వాత ఈ విధంగా రాష్ట్రం చేయాలి మళ్ళీ అనుకుంటే చాలా కష్టం అట్లాంటి మూమెంట్లో ఈ విధంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది ఉట్టి కేసీఆర్ వల్లనే సహజం వాళ్ళు ఎంతోమంది అపోజిషన్ పార్టీలు ఎన్నో రకాలు ఎన్నో విధాలు చెప్తుంటారు ఏదో మేము అది చేసినాం ఇది చేసినామని కానీ చాలా కష్టం అది అంటే ఆయన వల్లనే వచ్చిందా ఎవరైనా కానీ ఆయన చేయబట్టికే వచ్చింది తెలంగాణ మాత్రం వాస్తవం అది అంత బేసి పక్క 101% కేసీఆర్ చేసిన ధర్న వల్లనే తెలంగాణ వచ్చిందని ప్రతి ఒక్కరికి తెలుసు అందరికీ తెలుసు ఎంతోమంది చేసి మళ్ళీ వచ్చేటండి అప్పుడే వచ్చేటండి కదా వాసం కదా ఎప్పుడో వచ్చేటండే ఆయన మాత్రము యుగానికి ఒక్కడు యుగానికి మాత్రం ఒక్కడు అనేది కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ వస్తుంది 80-90 సీట్లతో బరాబర్ కేసీఆర్ పార్టీ రూలింగ్ అవుతుంది ఇక్కడ తెలంగాణలో అంటే ఈసారి అంటే తెలంగాణ ప్రజలు ఒక అవకాశం కాంగ్రెస్కి ఇద్దాం 10 సంవత్సరాలు చూసాం కదా 10 సంవత్సరాలు కాదు కానీ 10 సంవత్సరాలు మీరు ఇప్పుడు మీరు చూస్తారు 60 సంవత్సరాలు చేయండి 10 సంవత్సరాలు చేసి చూపించింది కదా ఇంకేం చేయాలి చెప్పండి మీకు కూడా తెలుసు అందరికీ మీడియా మిత్రులు అందరికీ తెలుసు ఉన్న ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు ఈరోజు తల్లిదండ్రులు అన్నదమ్ములు ఒక ఇంట్లో ఒక 4-5 మంది ఉండటంలోనే సక్కంగా ఉండము ఇంతమంది నడుపుకొని తీసుకోవాలని మామూలు విషయం కాదు కదా పింఛన్ ఉదాపించినా సరే దళిత బంధు అయినా సరే రైతు బంధు అయినా సరే బీసీలో ఉన్నైనా సరే మైనార్టీలో ఉన్నైనా సరే ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఒక్కరికి అందటాటు చేసిన ఇంకొన్ని డబుల్ బెడ్రూమ్ అయినా సరే ఇంకొంతమందికి అందినా ఇంకొంతమందికి అందలే ఎలక్షన్ మూమెంట్ తర్వాత మళ్ళీ జనవరి నుంచి అన్నీ వస్తాయి వాళ్ళు ఇరానులో కూడా వస్తాయి అందులో మాత్రం ఏ అనుమాన పదవి లేదు అందరికి బరాబర్ వస్తాయి ఇది మాత్రం న్యాయం మీది ఏ నియోజకవర్గం వస్తుంది ఖర్తాబాద్ వస్తుంది మనం ఖర్తాబాద్ ఇక్కడ ఎవరు మీకు కాన్స్టెంట్ ఎందరన్నా మాకు ఇక్కడ మగ్ధ ఆయన ఫాలోవర్స్ లే ఆయన ఫాలోవర్స్ మేము ఆయనకే సపోర్ట్ చేసాం ఆయన ఈసారి భారీ మెజారిటీతో గెలిపించుకొని అపోజిషన్ పార్టీలకు శుద్ధశుద్ధితో బుద్ధి చెప్పాలన్న ఒక ఆలోచన మా మధ్యలో ఉన్నది ఎందుకంటే మా మనసులో మెదులుతుంది ఆయన మాత్రం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తారు ప్రతి బస్సు ఈరోజు డెవలప్మెంట్ ఉందంటే ఆయన వల్లనే అది అందరికీ తెలుసు ఈరోజు తెలంగాణ వచ్చినాక నాగేంద్రరెడ్డి ఏంటంటే ఒక ఇంటి మనిషిలేగా మనం అన్నానే పిలుస్తాడు అందుబాటులో ఉండి మనకి హెల్పింగ్ కావాల్సిన అందుబాటులో ఉండి చేశాడు అట్లా నాయకుడే కావాలి కదా మనకి ఈరోజు ప్రతి గడప గడపే కొంతమంది పడనలు మాత్రం ఏదో చెప్తారు కానీ రూమర్స్ పట్టించుకోవద్దు బరాబర్ మీరు అందరు కలిసి ఖర్తాబాద్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి బస్సు నుంచి భారీ మెజారిటీతోనే ఓట్ బ్యాంకింగ్ 30 తారీఖు ఓటు ఉంది మంచిగా ఉపయోగం చేసుకొని భారీ మెజారిటీతో నాగేంద్రని గెలిపించి ఇక ముందు మళ్ళీ ఖర్తాబాద్ ముద్దుబిడ్డ దానం నాగేంద్రని భారీ మెజారిటీతో గెలిపాలని మనస్ఫూర్తిగా కోరుతా నమస్తే బ్రదర్ శ్రీతా గారు నీవురైనా కేసీఆర్ జిందాబాద్ ఏ నియోజకవర్గం ఇది ఎక్కడ వస్తుంది మాది ఖర్తాబాద్ డివిజన్ మరి కేసీఆర్ గారు ప్రభుత్వ పరిపాలన ఇప్పటివరకు ఎలా ఉంది